లేడు. వీళ్ళ తర్వాత ఆ ఇంట్లో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి, ఆ ఇంటి పేరు నిలబడదు. కాబట్టి ఈ వంశం ఆగకూడదు, పెద్దలు శోకించకూడదు, వంశము నిలబడాలి. అందుకడుగుతున్నాను దేవరన్యాయము చేత సంతానమును అనుగ్రహించమని. అంతేకాదు, ఇది కేవలముగా మా వంశమునకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు, యావత్ భారతాన్ని ఏలుతోంది ఈ వంశము. ఏలుతున్నటువంటి వంశంలో ఇవాళ ఉత్తరాధికారి లేడు, లేకపోతే ఏమవుతుంది? రేపు పొద్దున్న సింహాసనం మీద కూర్చోవడానికి రాజు లేడు. ఇవాళ కాకపోతే రేపైనా భీష్ముడు వెళ్ళిపోతాడుగా. ఎవరైనా సరే పుట్టినటువంటి వాడు వెళ్ళిపోవలసిందేగా. జాతశ్రహి ధ్రువో మృత్యు, ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా భీష్ముడు కూడా ఎప్పుడప్పుడు శరీరాన్ని వదిలిపెట్టాలిగా. అప్పుడు సింహాసనం మీద కూర్చోవడానికి వారసుడేడి? సింహాసనం శూన్యమైపోతుందిగా. అలా సింహాసనం శూన్యమైపోయి సరి అయిన ప్రభువు లేకపోతే రాజ్యమునందు అనేకమైనటువంటి విపత్తులు ఏర్పడతాయి. సామాజిక ప్రయోజనాన్ని స్పృశిస్తోంది ఆవిడ. ఆవిడ అంది, అవని అరాచకంబైన ఎప్పుడు ఆ భూప్రజ ఎందు సర్వధర్మములు తొలంగు. దేవ మునిముఖ్యులు వాయుదురు, ఓలి వృష్టి లేదవు, మరి అర్ఘవుల్ తరుగునందురు. కావున కలయాపనం బవిప అవితధవాక్య చేయక నయంబున రాజ్యము నిల్పుమిత్తరిన్. అలా సింహాసనం శూన్యంగా ఉండిపోయి దాని మీద రాజు కూర్చుని పరిపాలన చెయ్యకపోతే అరాచకమైపోయిందని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. లోకంలో ధర్మం అన్న మాట ఉండదు. ధర్మము లుప్తమైపోతే శాంతి అన్న మాట ఉండదు. ప్రభువుకి భయపడి ధర్మాన్ని పట్టుకున్నంతసేపే బలహీనుడు కూడా శాంతియుతంగా ఉంటాడు. ప్రభువు పట్ల భయం లేదనుకోండి, వెంటనే రకరకాలైనటువంటి కుటిల మనస్తత్వం ఉన్న వాళ్ళు చెలరేగిపోయినప్పుడు ధర్మాత్ములు బలహీనులు బాధపడతారు. అప్పుడు ప్రభుత్వం ఉండి లేనిదైపోతుంది. ప్రభుత్వము లేకపోతే, సింహాసనం మీద వారసుడు లేకపోతే, రాజు లేకపోతే ధర్మము నశించి శాంతి నశిస్తుంది. ఇది రాజ్యమునందు సామాజిక ప్రయోజనం. అందుకని ఉత్తరాధికారి కావాలి. ఇప్పుడు చెప్పండి, కేవలము కామము కొరకో, కేవలము తన కొరకో సత్యవతీని అడగట్లేదు, విశాల ప్రయోజనము కొరకు అడిగితోంది. అందుకు అంగీకరిస్తున్నారు అంబికా అంబాలిక. తప్ప దాన్ని ఏదో హ్రస్వదృష్టితో సంకుచిత దృష్టితో వ్యాఖ్యానం చెయ్యవలసిన విషయాలు కావు. అంత విశాల ప్రయోజనాన్ని అంత దుఃఖంలో ఉండి కూడా ఆలోచించగలిగినటువంటి మహోత్తములైనటువంటి స్త్రీమూర్తులు జన్మించిన గడ్డ ఈ గడ్డ అని మనం గౌరవించాలి. కాబట్టి ధర్మములు పోతాయి, పైగా దేవతలు మునులు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ధర్మం తప్పిపోయినప్పుడు. ధరలు దారుణంగా పడిపోతాయి, పడిపోతే విపరీతమైనటువంటి నష్టాలు వస్తాయి. నువ్వు ఒక సంవత్సరం పాటు అంబికని అంబాలికని వ్రతం చెయ్యమంటున్నావు, కాబట్టి ఆలస్యం చెయ్యకుండా నువ్వు ఉత్తర క్షణం వారి ఎందు సంతానమును పొందు, దాని వలన రాజ్యము నిలబడుతుంది. ఆ పుట్టిన బిడ్డలు మరి పసిబిడ్డలు కదా, వారు పెరిగే వరకు రాజ్యమును ఎవరు చూస్తారంటావేమో. భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది, తాను మరణించాలనుకునే వరకు భీష్ముడు మరణించడు. భీష్ముడు ఈ వంశాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు పెరిగి పెద్దవారయ్యేంత వరకు ప్రాణములతో ఉంటాడు, ఉండి వాళ్ళని పెద్ద చేస్తాడు. కాబట్టి దయ నీచే నుత్పాదితులైన సుతులు తమ్ మిరుంగునంతకు భీష్ముండు అయనయశాలి సమర్థుండై చేకురి రాజ్యభారం అరయుచుండున్. ఆ భీష్మాచార్యుల వారు ఉన్నారే, ఆయన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై రాజ్యభారాన్ని వహించే వరకు రాజ్యాన్ని నిర్వహిస్తాడు. కాబట్టి ఓ మహానుభావ, వెంటనే నువ్వు సంతానమును పొందవయ్యా అని. అయితే వేదవ్యాస భగవానుడు ఇన్ని ధార్మిక ప్రయోజనములను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ఆ వంశాన్ని రక్షించడానికి మాట ఇచ్చాడు. అంబికతో అత్తగారైనటువంటి సత్యవతీదేవి పిలిచి చెప్పినప్పుడు ఏం చెప్పిందంటే, నువ్వు దేవరుని వలన సంతానమును పొందుతావు, ఇవాళ దేవరుని అనుగ్రహాన్ని పొందుతావు అని చెప్పింది. దేవరుడు అన్న మాట బహుశ అంబిక ఏమనర్థం చేసుకుందంటే, భర్త యొక్క అన్నదమ్ములయ్యుండి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి భీష్మాదులు ఎవరో అనుకుంది. కానీ హఠాత్తుగా వ్యాసభగవానుడు వచ్చాడు. ఆయన అపారమైనటువంటి తేజోమూర్తి, పెరిగిపోయిన రాగి చుత్తు గడ్డాలు అవి ఉండి తపోనిష్టతో ఉండేవాడు. ఆమె క్షత్రియ కన్య. ఆమె అకస్మాత్తుగా వ్యాసుణ్ణి చూసేటప్పటికి, అంత తేజోమూర్తిని చూసేటప్పటికి విహ్వలయ్యి కన్నులు మూసుకుంది. మాతృదోషం వచ్చి సంతానం అనేటటువంటిది వంశము యొక్క ఖ్యాతిని నిలబెడుతుంది. అందుకే వివాహం చేసేటప్పుడు దంపతులు ఇద్దరి మధ్య కూడా
పరస్పరం అనురాగం పెరగడానికి, స్వాతంత్ర్యం పెరగడానికి కొన్ని క్రతువులు చేయిస్తారు, కొన్ని వేడుకలు చేయిస్తారు. ఏదో బిందెలో నీళ్లలో ఉంగరం వేసి ఇద్దరిని చేయి పెట్టి ఎవరు మూడు మాటలు తీస్తారు, ఎక్కువ మాటలు తీస్తారు అంటారు. వేడుకలు ఎందుకు చేస్తారంటే ఇద్దరి మధ్య అన్యోన్యత కలగాలి. ఇద్దరు పరస్పరానురాగబద్ధులై సంగమించిన నాడే తేజోవంతమైన సంతానం కలుగుతుంది తప్ప ఇద్దరిలో ఎవరు వైముఖ్యం పొందినా తేజోవంతమైన సంతానము పొందదు. మాతృదోషము సంక్రమించింది. అంబిక వ్యాస భగవాను చూసి భయవిహ్వలయ్యి ఆయన తేజస్సు భరించలేక కన్నులు మూసుకుంది. కాబట్టి అంధుడైనటువంటి వాడు కుమారుడిగా జన్మిస్తున్నాడు. 10,000 ఏనుగుల బలము